నమస్కారం, నేను మీ వెనిరేజిటీ ఛానల్కి స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద గోక్షేత్రాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గ్రో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కీర్తనం శ్రవణం దానం దర్శనం చాపి పార్థివా గవాం ప్రశస్యతే వీర సర్వ పాపహరం శివం ఘృతక్షీర ప్రరోషేణ ఘృతయోన్యౌ ఘృతోద్భవః ఘృతం నద్యా ఘృతావర్తోస్తమే సంతు సదా గృహే. నేటి కాలంలో కలి ప్రవేశంతో కలియుగంలో మన భారతవర్షంలో కిరస్తానులు అన్యమత అన్య ప్రాంత పాలకుల వలన ముఖ్యంగా మన భారత సంస్కృతికి అనేక విధములైనటువంటి దాడులు జరిగాయి. ముఖ్యంగా తురుష్కులు, ఆంగ్లేయులు ఈ ఇరువురు కూడా మన సంస్కృతి పైన దాడి చేయడం మొదలుపెట్టారు. మన సంస్కృతి వేద సంస్కృతి, దీనికి ఆధారం గోవు స్త్రీ, మన హిందూ మాన బిందువులు, వీటిని సంహరిస్తే, వీటికి హింసిస్తే హిందువులు వారి మతంలోకి ప్రవేశిస్తారనేటువంటి ఒక అపోహతో గోవులపైన స్త్రీలపైన అనేక విధములుగా దాడులు చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు నేను చెప్పినట్టుగా గోబ్రాహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయచ, ఎక్కడైతే గోవులు బ్రాహ్మణులు ఏ ఇంటైతే విలసిల్లుతారో, ఏ గ్రామంలో అయితే విలసిల్లుతారో, వారు ఆదరింపబడతారో, అక్కడ సుఖ సంపదలు విలసిల్లుతాయనేటువంటిది వేద నాదం తప్ప ఇది ఎందుకో గొప్పగా చెప్పినటువంటి వాక్యం మాత్రం కాదు. దానికి తాత్కారణం ఏంటంటే శ్రీరాముని పరిపాలన, శ్రీకృష్ణుని పరిపాలన, ఆ యుగంలో వారు చేసినటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారు. ఎప్పుడైతే వీటి మీద దాడులు ప్రారంభమయ్యాయో అప్పుడు ఆ యొక్క యుగాలు అంతమవడం మొదలెట్టాయి. అలాగే ఈ కలియుగంలో ప్రారంభమవుతూనే గోవుల మీద స్త్రీల మీద దాడులు ఉన్నాయి. కాబట్టి నేటికి అనేకమైనటువంటి హిందూ సంస్థలు ఈ గోవులను పరిరక్షించేందుకు కంకణం కట్టుకున్నాయి. అందుకే కృష్ణ పరమాత్మ అతను మార్గదర్శి అయి తను గోవులతో నిత్యం ఉండేటట్టుగా అతను వేణువు మ్రోగిస్తుంటే గోవులన్నీ చుట్టూ చేరి నాట్యం చేస్తున్నట్టుగా భాగవతంలో కూడా అభివర్ణిస్తారు. అంతేకాదు అతను పాలతోనూ పెరుగుతోనూ వెన్నతోనూ ఆడుకుంటున్నట్టుగా చిన్నతనం నుంచి కూడా మనం అనేక విధములైనటువంటి భాగవత కథలు విన్నాం. అయితే ఇవన్నీ దేనికి ప్రతీక అంటే గోవులను పరిరక్షించడానికి తాను జన్మించినట్టుగా కూడా ఆ పరమాత్మ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి కృష్ణాష్టమి వచ్చిందంటే దాన్ని గోకులాష్టమిగా అన్నారు. అలాగే ఉత్తరాయణంలో మనకి ప్రవేశించేటువంటి ఆ మకర సంక్రాంతి తర్వాత, భోగి మకర సంక్రాంతి తర్వాత కనుమ పండుగ, పశువుల పండుగని మన దేశంలో ప్రసిద్ధి చెంది ఆ పశువుల్ని పరిశుభ్రం చేయడం, ఆ పశువులకి సంరక్షించడం, వాటికి తగిన విధంగా అలంకరించడం నేటికీ పల్లె పల్లెలో కూడాను జరుగుతున్నటువంటి విషయం. పౌష్యలక్ష్మి వస్తుంది, దాన్ని బండి మీద తీసుకురావడం ఆనందం, ఆ బండికి రెండు ఎద్దుల్ని కట్టడం,
వాడికి మెడలో గంటలు కట్టడం, ఆ చిరు గంటలు మోగుతుంటే ఆ ఎంత బాగున్నది ఆ నాదం అని అంటూ ఈ విధంగా పశువులను తమ యొక్క సోదర భావంతో చూసేటువంటి ఆ సంస్కృతి మన భారత సంస్కృతి, మన వేద సంస్కృతి, మన సంస్కృతి. అంతేగాని పశువులని కోసుకు తినే సంస్కృతి మాత్రం మనది కాదు. పురుషులు వచ్చిన తర్వాత పశువుల్ని అక్రమంగా నరకడం మొదలుపెట్టారు. వాటన్నిటికీ కూడాను ఆ దాడి జరగకుండా, ఆ దాడి జరగకుండా కూడాను సమర్థ రామదాసు నేతృత్వంలో శివాజీ మహారాజు లాంటి వాళ్ళందరూ కూడా హైందవ సాంప్రదాయాన్ని సంరక్షించడానికి ఆయన్ని పురుగొల్పి గురుదక్షిణగా మీకు ఈ యొక్క రాజ్యాన్ని ఇస్తున్నానంటే నాకు ఈ రాజ్యం అక్కర్లేదయ్యా, నువ్వు పశుపాలనను గోపాలనను చెయ్యు అని చెప్పి, అలాగే ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తూ హిందూ సంరక్షణ చేయమని చెప్పి శివాజీ మహారాజుని సమర్థ రామదాసు గారు కోరారు. అలాగే మన యొక్క మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళందరూ కూడా ఈనాడు కూడా దేవాలయాల్లో కూడా గో సంరక్షణ ప్రారంభమై ప్రతి గ్రామంలో కూడాను, ప్రతి దేవాలయంలో కూడాను గోశాలలు వెలిచే మాత్రమైనటువంటి గోశాలలు ఈరోజు దేశాలు మన దేశం అంతటా కూడాను ఉన్నాయి. అంతేకాదు మన దేవాలయాల్లో గోశాలలు మనం చెప్పుకోవాలంటే మన విశాఖపట్నంలో సింహాచల మహాక్షేత్రంలో, అన్నవరం క్షేత్రంలో, తిరుపతి క్షేత్రంలో గోవు పాలతోనూ నేటికి కూడా అనేక విధములైనటువంటి ఆ నైవేద్యాలు, ఆ ఆరాధనలు స్వామికి చేస్తున్నారు అని సరంటే ఆ గోశాలలు పరిరక్షణ చేయడం, రైతులు కూడా ప్రజలు కూడా గోవుల్ని మొక్కుకొని ఆ స్వామికి లేదంటే అక్కడ ఉన్న అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంది. అటువంటి ప్రత్యేకమైనటువంటి గోశాలలో, గోశాలలోనే ప్రపంచంలోని అతి పెద్దదైన గోశాల మన రాజస్థాన్లో ఉంది. అది 1967 సంవత్సరంలో స్వామి హరిహరానందజీ అజాకర్ పత్రాజీ మహారాజు మన దేశ రాజధానిలో అయినటువంటి హస్తినలో ఒక పిలుపునిచ్చారు. గోవులపై జరిగే హింస గూర్చి ఆయన అనర్గళంగా ప్రసంగించి ఆయన గళాన్ని నలుదిశలో వినిపించారు. ఆ దిశగా శ్రీ పదమేద గోదాం మహాతీర్థం అనేటువంటి ఒక పెద్ద గోశాలని రాజస్థాన్లో ప్రారంభమైంది. అది ప్రారంభ దిశలో ఉన్నప్పుడు చాలా అల్ప సంఖ్యలో గోవులు ఉండేవి. 1993 సంవత్సరంలో స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సమయంలో ఒక నిస్వార్థ స్వామీజీ అయినటువంటి శ్రీ దత్త శరణానందజీ మహారాజు గారు, శ్రీ రామ సుఖదేవ్ మహారాజు గారి ప్రేరణతో గో పరిరక్షణకు కంకణం కట్టుకొని దేశంలో నలుమూలలా ప్రయాణం చేసి గోవుల యొక్క దుస్థితిని, గోవుల మీద జరిగేటువంటి దమన కాండని గుర్తించి గోవుల యొక్క ప్రాముఖ్యతను పెంచేందుకు అడుగులు వేశారు. తత్కారణం చేత ఒక పెద్ద గోశాల ఈరోజు మన దేశంలో నిర్మాణమైంది. అది ప్రపంచానికి వెలుగునిస్తున్నది. అంతేకాదు ఒక 8 దుష్ట గోవులను తీసుకొచ్చి వాటిపై అతి క్రూరంగా జరిగినటువంటి ఆ యొక్క దమనకాండను చూసి ఆయన హృదయం ద్రవించి ఆ యొక్క విషయాన్ని దేశమంతా కూడా ఆయన చెప్పి నేటి పదమేద గోదాం క్షేత్రం దగ్గర జరిగిన సంఘటనను ఆధారం తీసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అందుచేత నేటి రాజస్థానంలో ఒక విశ్వ గోక్షేత్రం మనకు దర్శనమిస్తున్నది. అంతేకాదు దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది విదేశీయులు మన దేశానికి వస్తూ గోవు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటూ, గోక్షీరంలో ఉండేటువంటి విలువలు తెలుసుకుంటూ,
గో మయంలో ఉండే విలువలు తెలుసుకుంటూ గోమూత్రం ద్వారా జరిగేటువంటి వివిధ రకాల వ్యాధులు అవి కూడా నిర్మూలన తెలుసుకుంటూ వాటిపై పరిశోధనలు జరుపుతున్నారు. ఒక గోవు నుంచి లభ్యమయ్యేటువంటి అనేకమైనటువంటి లాభహేతువైనటువంటి విషయాలన్నీ కూడా పరిశోధనలు జరుగుతున్నాయి మన దేశంలో. అంతేకాదు గోశాలలలో దొరికేటువంటి ఆ గోమూత్రం ద్వారా అనేక వ్యాధులు నయమవుతున్నాయి. అనేక రకములైనటువంటి విషయాలు కూడా మన ద్రష్టలు పరిశోధన చేస్తున్నారు. అంతేకాదు మన ఋషి పంచమి పర్వదినాన ఈ పంచగవ్యములో కలిపినటువంటి ఆ గో పంచగవ్యములతో ఉండేటువంటిది ఆ రసాన్ని పానం చేస్తే చాలా మంచిదని మన పురాణ ఇతిహాసం చెప్పారంటే దాని వెనక ఎంత ఆరోగ్య రహస్యం ఉంది అనేటువంటి దానిపైన పరిశోధన చేస్తూ ఈ క్షేత్రం ఒక పెద్ద విశ్వవిద్యాలయంగా కూడా మారింది. అనేక మంది విద్యార్థులు ఇక్కడికి వస్తూ ఆ గోవుల యొక్క వివిధ గోవులు ఎలాగుంటాయి, గోవులు ఒక్కొక్క ప్రాంతంలో ఉండేటువంటి గోవులపైన పరిశోధనలు చేస్తూ వాటికి వచ్చేటువంటి రోగముల యొక్క అలాగే వాటి నుంచి ఉత్పత్తి అయినటువంటి వివిధ పోషకములు సేంద్రియ పద్ధతిలో జరిపేటువంటి ఆ వ్యవసాయము వీటన్నిటి మీద పరిశోధనలు చేస్తూ ప్రపంచానికి చక్కనైనటువంటి వెలుగునిస్తున్నారు. ఈ అధ్యయనానికి నాంది ఏంటంటే మన ఈ రామ్దేవ్ సుఖదేవ్ మహారాజు గారు ప్రేరేపణతో మనకి వెలసిల్లినటువంటి అతి పెద్ద గోశాల అయినటువంటి ఈ పదభేద గోదాం. ఇది చూసారా ఎన్ని రకములైనటువంటి గోవులు ఇలా ఉంటున్నాయి. నిరర్ధకమైనటువంటి గోవు ఏది లేదు. అమంత్రం అక్షరము నాస్తి, నాస్తి మూలం అనౌషధం. అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ అన్నట్టుగా గోసంతతిలో ముసలి ఆవు నుంచి కూడా అనేక విధములైనటువంటి లబ్ధి పొందొచ్చు అనేటువంటి దాన్ని వారు తార్కాణంగా చూపిస్తున్నారు. గోబర్ గ్యాస్ అనేటువంటిది ఈరోజు ఎంత ముఖ్యమైనది, ఆ గోబర్ గ్యాస్ తయారీ అలాగే గోమూత్రం నుంచి తయారైనటువంటి అనేకమైనటువంటి ఔషధములు మన స్వామీజీలు, మన పతాంజలి గ్రూపు వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా పరిశోధనలు చేస్తూ మనందరికీ తిరిగి ఆయుర్వేద ఇది ఆ వైద్యాన్ని ప్రసాదిస్తున్నారు. అంతేకాదు 1993లో ప్రారంభమైన ఈ గోశాల 8 ఆవులను కలిగి ఉండేది. అది 1999 నాటికి సుమారుగా 90,000 గోవులు అయ్యాయి. గోక్షేత్రం 2001 నాటికి 176,000 వరకు వెళ్ళింది. 2002 సమయానికి 215,000 గోవులు ఉండేవి. 2003 సంవత్సరానికి 284,000 వరకు సంఖ్య పెరుగుతూ 2004 సంవత్సరం వచ్చేసరికి 154,000 గోవులకు దింపి 130,000 గోవులను గోవులు పెంచుకుందామనేటువంటి ఆసక్తి కలిగినటువంటి రైతులకు దేశ దేశంలో కూడాను ఇవ్వడం జరిగింది. ఆ గోవుల ద్వారా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి, ఆ గోవులను పెంచుకుందాం అనుకునే వారికి, గోపాలన చేద్దాం అనుకునేటువంటి వారికి, వీరందరికి కూడా 130,000 ఆవుల్ని 2004 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. 2005 సంవత్సరంలో 97,000, 2009 సంవత్సరంలో 72,000, 2010 సంవత్సరంలో 200,000, 2011 సంవత్సరంలో 125,000 గోవుల్ని వితరణ అంటే పంచగా మిగిలిన గోవులతో నేటికి విశ్వ విఖ్యాతి చెందినటువంటి గోదామంగా కూడా ఈ గోక్షేత్రం వెలసిల్లుతున్నది. గో ఆధారిత విషయాలపై విస్తృత అధ్యయన కేంద్రంగా పరిశోధనలతో పాటు ఆవు నెయ్యి, గోఘృతం ప్రాశస్తి, గోవుల నుంచి సబ్బులు తయారీ, సేంద్రీయ వ్యవసాయం లాంటి ప్రక్రియలు,
ఇవన్నీ కొనసాగించున్నటువంటి కల్పతరువు ఈ పదమేద గోక్షేత్రం. హిందూ బంధువులందరూ కూడా తీర్థయాత్ర సమయాల్లో ఎలాగైతే కాశీ గయా ప్రయాగ శ్రీ బద్రి కేదార్నాథ్ పూరి అంటే శ్రీక్షేత్రం ఎలాగైతే మనం పర్యటన చేస్తున్నామో తిరుపతిలాగా, మనమందరం కూడా ఈ పదమేద గోక్షేత్రాన్ని కూడా దర్శించి ఆ గోవులకి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించి ఆ దర్శనీయ స్థలాన్ని స్పర్శించేటువంటి ఆ స్పర్శ ద్వారా మనం పొందేటువంటి లబ్ధి పుణ్యం ఇంత అంతా కాదు. అందుకు వాటి పరిరక్షణకి మనం కూడా నడుం బిగిద్దాం. జై గోమాత, జై భూమాత, జై భారత్ మాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభ